అది ఉగ్గం కట్టుకుని వస్తుంది ముంత మరం ముంతాల ఆయన ఆ ముంతలో బాస పెడితే ఆయన తాగేది ఎవరు చూడాల ఆయన అన్నం తినేది ఎవరు చూడాల అన్నం స్వామి అని ఎవరు నెసపి పెడితే ఆడు అంత దూరంలో పెట్టమంటాడు ఎనికి బొమ్మంటాడు ఏడనే ఉంటాడు ఆ మమ్మల్ని ఎనికి బొమ్మంటే ఆయన వచ్చాడు నాలుగు దిక్కలు నాలుగు పెడసలు ఇసిరే వచ్చాడు ఎంత అన్నం అన్న పెట్టు ఇంత పెట్టు కాక ఒక్క పెడస ఉండదు అది 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 నాలుగు పక్కల తల్లి అతడు అది 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 ఆయన ఆ బాయిలే పోయి చీ కొడుకొని వస్తాడు బాయిలే పోయి చీ కొడుకొని వస్తాడు ఆయన ఇచ్చింది మా పువ్వాకి వేసుకుంటాడు ఆయన ముఖ్యంగా ఆయన మా ఇంట్లో మా అత్త అంగడి పెట్టుకొనింది పువ్వాకు మా మంచి కాడ ఒక కాడ ఎత్తపోతే స్వామి ఇది పువ్వాకు అంటే ఆ తడికిలో పెట్టమంటాడు ఆ తడికిలో పెడితే అందరు పోయినాక ఆయనే తీసుకొని బొడ్డో పెట్టుకుంటాడు. ఇక్కడ కొంత ఈ విషయం కొంచెం చెప్పుకోవాల్సి ఉంది. అమ్మ కూడా ఒక సాక్ష్యం అయింది. ఇప్పుడు వెంకయ్య స్వామికి వ్యసనాలు ఏమీ లేవు, ఎందుకంటే ఆయన పూర్ణ పురుషుడు కనుక. కానీ ఒకసారి ఏమైందంటే తీవ్రంగా పన్ను నొప్పి వచ్చింది ఆయనకి. పన్ను నొప్పి వస్తే ఎవరో ఒక ఆయన చెప్పాడు. ఏం చెప్పాడంటే ఒక పొగాకు తెచ్చి అక్కడ పెట్టి ఇది వేసుకుంటే మీకు పళ్ళ నొప్పి రాదు స్వామి అన్నాడు. అట్లాగా అయ్యా అక్కడ పెట్టు అన్నాడు. అతను పెట్టిన తర్వాత ఒక చిన్న ఈయనలాగా తీసి నోట్లో పెట్టుకున్నారు. ఆయనకు నొప్పి తగ్గింది. అప్పటి నుంచి ఎవరైనా వచ్చి పొగాకు తెచ్చిస్తే ముఖ్యంగా వచ్చి వీళ్ళందరూ వెంకయ్య స్వామి భలే ఇష్టము అంటే మనకున్నట్టు ఆయన ఇప్పుడు వ్యసనం ఉంటుందని. కానీ ఆ ఇచ్చేవాడు ఎంత భక్తితో ఇస్తాడో దాన్ని బట్టి ఆయన తీసుకునేవాడు. వెంకయ్య స్వామి మంచి జోకులు కూడా వేయగలడు. ఒకసారి ఆయన నడవలేడు, కదలలేడు. ఆ తర్వాత ఏం చేశారంటే ఇక్కడే సార్లో ఇప్పుడు మనం చూస్తున్నామే ఆ సార్లో ఆయన ఉన్నాడు. ఆయన మోసుకోబోవాలి ఎక్కడికన్నా. ఒకరోజు వీళ్ళందరూ పొగాకాళ్ళు ఎత్తుకున్నారు, ఎక్కడున్నాయి ఎక్కడున్నాయి ఎక్కడున్నాయని, ఎక్కడో పెట్టి మర్చిపోయామనుకుంటున్నారు. వెంకయ్య స్వామి అన్నాడు, అయ్యా పైన ఉన్న పెట్టా మేము చూడు అని. వీళ్ళు పోయి ఎదిగితే అక్కడ ఉన్నాయి. అప్పుడు ఆయన నవ్వాడు. కారణం ఏంటంటే నడవలేని ఆయన పైన ఎట్టు చెప్పాడు. అది ఆయన ఎట్టు పెట్టాడో వీళ్ళు అనుకోలే. నిజంగా ఆయన గురించి కానీ ఎవరి గురించి కానీ హాస్యస్వరకంగా కూడా ఉండేవారు ఆయన. అంతే అదే కాకుండా ఆమె చెప్పారు, వీళ్ళింట్లో ఎవరైనా వచ్చి పొగాకు ఇస్తే ఇట్లా తీసుకునేవారు కాదు ఆయన. ఆయన నారాయణుడు కనుక ఎవరి నుంచి చేత్తో ఇట్ట తీసుకోవడం కానీ ఇట్లా ఇవ్వడం కానీ చేసేవారు కాదు. ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా ఇచ్చారు. మాట్లాడడం కూడా అట్టగే మాట్లాడేవారు. అందుకని ఆమె ఎవరో పొగాకు కాడిస్తారని భక్తిగా చెప్తే అది ఆ చూళ్ళలో పెట్టిపోనేవారు. ఆ తర్వాత తీసి ఎవరికైనా కూడా ఇచ్చేవారు. వెంకయ్య స్వామి మామూలుగా మనం గుర్తుపట్టడానికి వీలు లేనంతటి మహాపురుషుడు ఆయన. అమ్మా నీ గుర్తులు ఇంకైనా మంచి విషయాలు చెప్పు. నీ ఆయన ఆయన బ్రహ్మయ్య ఆయనకు అన్ని చెప్పాడు. నువ్వు ఇన్ని సంవత్సరాలు బతుకుతావు, 76 సంవత్సరాలు ఏందో చెప్పిండు. కాగితం మీద రాజు కూడా కాక వీళ్ళ ఆయన కొంచెం శ్రద్ధలు ఉండేవి అన్ని రాశాడు సార్. రాజుపెట్టున్నాడు, రాజుపెట్టున్నాడు. నాకు 60 సెల్లర జాతి చెప్పాడు. అది ఇంకోటి ఏంటంటే అమ్మ చెప్పారు, వెంకయ్య స్వామిని అందరు మహాత్ములాగా బాగా బాధించింది సమాజం. అట్లా బాగా కొట్టిన వాళ్ళు కూడా వీళ్ళ ఊరోళ్ళే. వెంకటరెడ్డిపల్లిలో 3-4 సార్లు కొట్టారండి. ఆమె చెప్పారుగా చాంతారు తీసుకుని కొట్టారని. ఎందుకు కొట్టారంటే నానా చావు చచ్చి వాళ్ళు మడ వేసుకుని నీళ్ళు తలుం పోసుకును లేకపోతే బాణ లాగి పోస్తుంటారు. కపిలి బాణ లాగుతూ ఉంటారు. చాలా కష్టం అది. కపిలి లాగి వేస్తుంటే వెంకయ్య స్వామి ఏం చేస్తారంటే వాళ్ళ కైలో పోయే నీళ్లు పక్కనే మడవ దించి ఇంకొక ఎటో గుంటల్లోకో ఏట్లోకో అటు పెడేస్తాడు. పెట్టేటప్పటికి వాళ్ళు వచ్చి ఒళ్ళు మండిపోయి ఏంది పిచ్చాడా ఈ పని, ఏమైనా అర్థం ఉందా అంటే ఆయన ఏమంటాడు, ఆయన ఏం బెదరుడు, అయ్యా వాటికి కూడా నీళ్లు కావాలయ్యా, అవి కూడా అంగలార్చుకుంటున్నాయి అయ్యా, వాటికి కూడా మేలు జరుగుతాయి అంటారు. వాళ్ళకి ఆ వాటి ఏమో తెలియదు. కానీ కొన్నిసార్లు మాత్రం ఆయన చెప్పారు, ఈ నీళ్లు నేను తీసినందువల్ల మీకు ఎట్టి నష్టమూ రాదు. మేము గత 7 సంవత్సరాలలో 300-400 మందిని ఈ విధంగా వెంకయ్య స్వామి చేస్తే చూసిన వాళ్ళను పలకరిస్తే ఒక్కరు కూడా వెంకయ్య స్వామి నీళ్లు మడవ తప్పించి నష్టపోయామని చెప్పిన వాళ్ళే లేరు. ఇంకా ఎక్కువ ఆ 1.25 ఎకరా బాతుంటే రోజు కపిల దేవుడితో 1.25 ఎకరా బాతుంటే స్వామి దించి ఏటికి పెట్టిన నీళ్లు ఆ రోజు ఎకరా బాతుందంట. వాళ్ళకు నీళ్లు సగమైపోయినటువంటి పారేదం ఎక్కువ బాతుందంట. ఆడే స్వామి మహాత్మ తెలిసింది. అప్పుడు దాకా స్వామి మహాత్మ తెలియదు. ఆ నుంచే తెలిసింది. అసలు మా ఊరు కొంతమంది పోయితే ఆ లోటుకు ఏదైనా బాగలేదంటే లోటుకోమంటే ఏ చిన్న కొంచెం దొరికేదంట. ఆ చిన్నగా నీళ్ళు తింటే బాగా అయిపోయేదంట.
అప్పుడని స్వామిని ఎంత దర్శనం మా ఎవరు కొంచెం నాలుగు మా అక్కడ వాళ్ళు కూడా ఫస్ట్ ఆ ఊర్లో ఎవరికంటే వాళ్ళు బాధలు దౌనాన్నం పెట్టుకుంటే అప్పుడు అప్పుడు అంటుతనం బలి అంటుతనం ఏంటంటే నీళ్లు పోసేది నాలుగు కలిసేది పెద్దలు చేసేవాళ్ళు నేనే వాళ్ళ మాలో తగిన మాలికలు తగిలిని ఆయన ఏంటంటే స్వామి మా శాఖలో వాళ్ళు బాధలు అన్నం పెట్టుకుని తీసుకొని తినేవాడు అందుకని స్వామిని కూడా ఆ ఊళ్ళకి రానియలా తర్వాత ఆయన మహత్యం తర్వాత తెలిసింది తర్వాత ఒక్కొక్కరు వస్తారు స్వామి దగ్గరికి వచ్చి అందరూ స్వామి నాకు చెప్పు నాకు చెప్పని అడుగుతా ఉన్నారు వాడు ఆయన స్వామి ఏం కోరుకుంటే అది చెప్తా ఉన్నాడు వయసు చెప్తా ఉన్నాడు పెళ్ళిళ్ళు ఎవరైనా అమ్మాయి కావాలనుకో ఎక్కడ చేసుకోమంటే చెప్పేవాడు అంటే రాళ్ళు పెట్టుకుని ఈ రాయి బాగుంటుందని చెప్తాడు డైరెక్ట్గా చెప్పడు ఒక రాళ్ళు పెట్టుకోమంటే ఒక రాయి తీసుకొని ఏ రాయి ఇస్తే ఈ రాయి బాగుందని చెప్తాడు ఉంది అల్లో ఆమె గారికి ఉంది వీళ్ళ అత్త పేరు నాగమ్మ వీళ్ళ మామ వాళ్ళ అన్న చెల్లెలు వీళ్ళంతా తిప్పదగ్గర స్వామి ఉంటే స్వామి దగ్గర పోయినారు పోయినప్పుడు ఏదో ఒకటి చెప్తారు కదా ఆయన చెప్పింది వాళ్ళకి నిజమవుతుంది అందుకని వీళ్ళ ఆయనకి ఐదు సంబంధాలు చూశారు ఏదో ఇక్కడ అమ్మ కూర్చోనుంది ఈ అమ్మగారు వయసులో ఉండగా ఐదు సంబంధాలు చూశారు ఐదు సంబంధాల్లో వీళ్ళు అడగకుండానే స్వామి అమ్మ మీరు రాళ్ళు ఉంచుకోండి అని చెప్పి వరుసగా నాలుగు దించి అమ్మ సంబంధాన్ని స్థిరీకరించాడు ఆమె మీకు ఖాయమవుతుంది ఆమె వచ్చినాకే మీకు బాగా జరుగుతుంది అని చెప్పారు ఆమె మీకు ఖాయమవుద్ది అంటే ఇదిగో ఈ సంబంధమే జరగద్ది ఆమె వచ్చిన తర్వాత మీ బ్రతుకు బాగుంటుంది అని వీళ్ళ మామగారు వాళ్ళకి ఆ స్వామి దగ్గర పోయినప్పుడు చెప్పింది మీ మాటకు ఆమె రుజువు ఆ విధంగా అమ్మ ఈరోజు మన ముందు వెంకయ్య స్వామి నిర్ణయించిన వధువు తల్లి ఈ రోజు వచ్చి మన ముందు మన అమ్మ కూడా వచ్చి కూర్చున్నారు అంటే స్వామి నిర్ణయం ఎంతగా ఉంటుందంటే విధివ్రాత కంటే స్వామి నిర్ణయం గొప్పది మనమందరం ఏమనుకుంటాం మన తెలివితేటలతో పెళ్ళిళ్ళు నిర్ణయిస్తే మంచిది అనుకుంటాం కానీ అది అది సరైనది కాదు మన తెలివితేటలు ఎప్పుడూ ఒక స్థాయికి చెంది మాత్రమే ఉంటాయి అయితే మరి మానవులం కదా మనం ఏం చేయగలం అంటే మహాత్ములను ఆశ్రయించాలనేది ధర్మం ఇప్పుడైతే ఏం చేస్తున్నామంటే కొందరు అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తల్లిదండ్రులను కానీ మహానుభావుల చరిత్రలు చదువుకోండి మీకు వెంకయ్య స్వామి ఇష్టమైతే స్వామి చరిత్ర చదువుకోండి ఏది ఇష్టమైతే అది బాబా ఇష్టమైతే శిరిడి సాయి చరిత్ర చదువుకోండి లేదా మహనీయమూర్తుల చరిత్ర చదువుకుని ఆ తర్వాత మీరు వివాహాలు నిర్ణయించుకోండి అని చెప్పి మనం చెబుతున్నాం ఎందుకని చెప్తున్నామంటే మహాత్ములైన వాళ్ళు వాళ్ళ ద్వారా నిర్ణయించుకున్న సంబంధాలు సర్వశ్రేష్టమైనవి ఎట్లా అంటే ఒకసారి ఒక అబ్బాయికి ఒక సంబంధం వచ్చింది సంబంధం వచ్చి వాళ్ళు చాలా కత్తి ఇస్తూ ఉన్నారు ఈ పక్క ఊరు వాళ్ళు వాళ్ళకి ఎక్కడ పరిచయం అంటే వెంకటేశ్వర దగ్గరే పరిచయం వాళ్ళు అంత కట్నం ఇస్తానన్నారు స్వామి అన్నారు అంత కట్నం ఇస్తానన్నారు స్వామి అంటే అక్కడ పెళ్లి జరిగితే ఒక్కరే ఉంటారే రెండో వాళ్ళు ఉండరు అన్నారు అంటే అక్కడ సౌభాగ్యం ఉండదన్నారు అంటే ఈయన గారు పోతారనమాట సరే రెండో సంబంధం చెప్పారు అరే అదే బిడ్డలు ఉండరు అన్నారు సరే అట్లా కాదు ఇంకొక సంబంధం వచ్చింది ఇల్లరికలు రమ్మన్నారు అన్నారు ఇద్దరు నిలవరు అన్నారు అయ్యో దేవుడా ఇదేమిటి ఇప్పుడు ఏం చేయాలి స్వామి అంటే ఆ ఊళ్ళోనే ఒక పేదమ్మాయి ఉంది ఆ అమ్మాయి వాళ్ళకి పేదవాళ్ళు వాళ్ళు ఏమి ఇవ్వలేరు అని వీళ్ళు అనుకుంటున్నారు వద్దు అనుకుంటున్నారు వాళ్ళు దారిన పోతున్నారు పోతుంటే వెంటనే వెంకయ్య స్వామి పిలిపించి వాళ్ళకి చెప్పాడు ఇదిగో అయ్యా మీ అమ్మాయి తాంబూలం తీసుకొచ్చి ఇదిగో ఈయనకి అని అదేమి స్వామి మీరు అట్ట చెప్పినారంటానే తాంబూలం తీసుకున్నాడు ఆయన అప్పుడు ఆయన చెప్పారు బంగారానికి వెలిగార వేసే అతికినట్టు వాళ్ళిద్దరూ కలిసి బతుకుతారు పెళ్లికి చేయాల్సింది ఇటువంటి సాపత్యం నేను వాళ్ళిద్దరూ బ్రహ్మాండంగా చేస్తారు చేసేసుకో ఇంకేం ఆలోచించకూడదని ఈరోజు ఆ కృష్ణారెడ్డి ఆ అమ్మ లక్ష్మమ్మ సంతోషంగా ముదిగేళ్ళలో ఉన్నారు మీరు కావాలంటే వాళ్ళని చూడొచ్చు వాళ్ళ సంబంధాన్ని వెంకయ్య స్వామి స్థిరీకరించినారు ఆ తీసుకున్న ఆయన పేరు అక్కి వెంకటరామరెడ్డి అందుకని మీరు ఇక్కడికి వచ్చినప్పుడు మీకు ఎదిగిన బిడ్డలు ఎవరన్నా ఉంటే అనన్యమైన భావంతో వెంకయ్య స్వామికి చెప్పుకోండి తండ్రి ఇదిగో మా బిడ్డలు ఉన్నారు వాళ్ళకు వివాహం శ్రేయస్కరమా ఉద్యోగం శ్రేయస్కరమా ఏ సంబంధం శ్రేయస్కరమా చేయండి మీ అనుగ్రహం జరిగేటట్టు చూడండి మా భావాలు జరగకుండా ఉండేట్టు చూడండి తండ్రి అని చెప్పుకోవడం మేలు ఎందుకంటే మనం ప్రయత్నించేది అంత బాగుండదు మానవుడు ఇచ్చేది నిలవదు భగవంతుడు ఇచ్చేది పోదు అందుకని మనం ఆ విధంగా ప్రయత్నించడం మంచిది అమ్మా మీకు ఇంకా చెప్పండి వీళ్ళ ఆయనకు 71 సంవత్సరాల 10 మాసాలు వయసు అని చెప్పారు వారు అట్లాగే జీవించారు ఈ అమ్మకు వచ్చి 68 సంవత్సరాల 1 మాసం అని చెప్పారు ఇప్పుడు అమ్మ బాగానే ఉన్నారు నాకు ఆయన చెప్పిన కాడికి ఎక్కువ పోయింది ఎక్కువ వయసు వచ్చింది అంటే ఇంకా కూడా వారు అనుగ్రహించారు అయితే ఏమై ఉంటుందంటే ఆయన చెప్పేది రాసేది తప్పు రాసి ఉంటారు ఒకటి కొంతమందికి వెంకయ్య స్వామి మళ్ళీ వాళ్ళ ఆయుర్దాయాన్ని పెంచిన సందర్భాలు ఉన్నాయి అటువంటి సందర్భాలలో ఒక సందర్భం ఏంటంటే మాకాని వెంకట్రావు గారికి ఆయన రాసిచ్చిన వయసు కంటే పెంచి నీకు ఇంత ఆయుర్దాయం పెంచుతున్నారని కలలో కనిపించి చెప్పారు ఇప్పుడు ఆయన కూడా సజీవుడిగా ఉన్నారు
అట్లాగే అమ్మగారి విషయంలో కూడా ఆయనే ఆయుర్దాయాన్ని పెంచి రాసిచ్చారు. అందుకని ఆ తల్లి ఇలా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే, వీళ్ళ ఆయన ఇందాక మనం చెప్పుకున్నట్టు పైరుగా పైరంతా పీడ చీడలుగా ఉందంటే స్వామి ఏట్లో ఇసుకెత్తి పోస్తున్నారు. ఆ ఇసుక 3 పిడికెళ్ళు ఇచ్చి పొలాల్లో చల్లమన్నారు. చల్లిన తర్వాత అది సుభిక్షంగా పండిన విషయం కూడా మనం స్వామి సచ్చరిత్రలో పేజీ నెంబర్ 155లో రాసుకుని ఉన్నాం. కమతం బ్రహ్మయ్య గారు ఈమె గారి భర్త గారు అన్నమాట. మీరు మీ బిడ్డలు అంతా సుభిక్షంగా సంతోషంగా ఉన్నారు కదా, ఉన్నందుకు సంతోషం. ఈరోజు పావనమైన ఈ సత్సంగాన్ని ముగించుకునే ముందు మనం ఒక సంఘటన ఏదైనా చెప్పుకుంటాం, ఒక 5 నిమిషాల పాటు. మా పరిశోధనలో వరుసగా ఇట్లా రోజు చెప్పుకుంటూ ఉంటే కొన్ని వారాల పాటు చెప్పుకోవడానికి తగినన్ని సంఘటనలు ఉన్నాయి. అందుకని ఒకటి అరా ఇట్లా చెప్పుకోవడం సంప్రదాయంగా పెట్టుకుంటున్నాం. మన రీసెర్చ్లో ఈ మధ్య ఈ వారంలో కొత్తగా తెలుసుకున్న సంఘటన మనం అందరం తెలుసుకున్నాము. ఒక 2 రోజుల క్రితం అనికేపల్లికి మన రీసెర్చ్ బృందం వెళ్ళినప్పుడు అక్కడ కోసూరు పోలమ్మ గారిని కలిశారు. ఒకసారి ఆమె చిన్న వయసులో ఉన్నప్పుడు, అంటే వాళ్ళకి వివాహం అయిన తర్వాత, వాళ్ళ ఇంట్లో ఒకసారి ఒక ఎద్దు ఉన్నట్టుండి పడిపోయి నోట్లోంచి చొంగగారుతూ అట్లా ఇంకా బతకదేమో అనిపించే స్థాయిలో ఆమె వెంటనే స్వామి దగ్గరకు వచ్చి స్వామిని అడిగి ఏదైనా దారం కానీ ఏదైనా తీసుకెళ్లి దాన్ని కట్టి బతికించుకుందామని ఆతురతో పరిగిస్తుంది. ఆమె స్వామి దగ్గరికి వచ్చి, స్వామి ఇట్లా ఎద్దు పడిపోయింది, దాన్ని ఏదైనా చేయండి అని చెప్పి ఆతృతగా అడిగితే, అదేం కాదులేమ్మా, బాగుంటుందిలేమ్మా అని ఒక దారం ఎత్తిస్తారు. ఆడ ప్రాణాలు పోతా ఉంటే ఎంత నెమ్మదిగా ఈయనేమంటే, ఏం కాదులే అన్నాడో చూడని ఉక్రోషంగా కోపంగా ఈయనేంది ఇట్లా చెప్పాడు అని కోపగించుకుంటూ వెనక్కి తిరిగి వెళ్తుంటుంది. ఒక మనిషిని పంపించి ఈ మనసులో అనుకుంటూ వెళ్తుంటుంది. ఒక మనిషిని పంపించి ఆమె కోపంగా బాధపడుతూ పోతుందా, ఆమెను ఇటు పిలవండి అని అంటారు. భయపడిపోద్ది, మనం మనసులో అనుకున్న స్వామికి తెలిసిపోయినట్టుంది, ఇప్పుడు ఏమంటారో ఏందో అని భయపడిపోద్ది. అప్పుడు స్వామి పిలిచి, మనం ఎందుకు బాధపడతావు, సరే ఇంకా ఆ దారం వద్దు కానీ ఇక్కడ యానాదుల్ని ఒక 20-30 మందిని తీసుకెళ్ళి గారం మండలు తీసుకెళ్ళి అదే పనిగా వాళ్ళ చేత మండ వేయిస్తానే ఉండమ్మా, అప్పుడైనా బ్రతుకుద్ది అని, ఎద్దు బాగా అవుతుంది అని అంటారు. సరే అని చెప్పి ఆ గార మండలు దుంచుకుని యానాదులను తీసుకుని ఆమె ఇంటికి పోద్ది. ఆ ఎద్దుకి రోజంతా మండ వేయిస్తూనే ఉంటారు, అది లేచి మేత మేస్తుంది. వెంటనే వచ్చి స్వామి దగ్గర కృతజ్ఞతగా, ఎద్దు బాగా అయిపోయింది స్వామి అని, ఎందుకమ్మా ఇందాక అంత బాధపడ్డావు, బాగవద్దని నేను చెప్పాను కదా అని చెప్పి అంటారు. అప్పుడు గుండం దగ్గర నమస్కారం పెట్టుకుని ఇంటికి పోయానని మనకి 2 రోజుల క్రితమే ఈ సంఘటన లభించింది. పావనమైన ఈ సత్సంగాన్ని ముగించే ముందు మనకి పావనమైన సత్సంగం చేసుకోవడానికి మనకు పర్మిషన్ ఇచ్చినటువంటి ఈవో శ్రీ బాలసుబ్రహ్మణ్యం గారికి, కమిటీ సభ్యులకు, మన మందిరంలో ఉండేటువంటి పూజారులకు, అక్కడ పనిచేసే ప్రతి వారికి, భక్తులైన మీ అందరికీ, వెలగమూడి వాసులకు ప్రతి వారికి మనం కృతజ్ఞతాపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ సత్సంగం పైవారం యథారీతిగా జరుగుతుంది. ముఖ్యంగా మనం కోటి తీర్థం గోపాలయ్య గారు ఈరోజు వస్తారని అనుకున్నాము. ఆయన అనారోగ్యం వల్ల ఈరోజు రాలేకపోయారు, పైవారం వస్తానని అన్నారు. చాలా సంవత్సరాలు స్వామితో తిరిగిన వాళ్లలో ఇప్పుడు ఉండేవాళ్లలో ఆయన ఒకరు. ఆయన రావాలని మనమంతా ఆశిద్దాం, ఒకటి. రెండవది ఏమిటంటే, ఎంతోమంది స్వామి భక్తులు అనేక కారణాల వల్ల రాలేకపోతున్నారు, వాళ్ళని ఇంకా ప్రయత్నించి తీసుకొచ్చే కృషి చేస్తున్నాము. ఇప్పుడు యథారీతిగా వీరికి స్వామివారి పేరు మీద గౌరవం ఇవ్వడంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పైవారం మళ్ళీ యథారీతిగా జరుగుతుంది. మీ అందరికీ శుభాహ్వానం. 9 ఆగస్టు మన సాధనా పదయాత్ర మీ ఎవరికీ గుర్తు చేయక అవసరం లేదని నేను అనుకుంటున్నాను. ఇంకా అనేక ప్రాంతాల నుంచి ఇప్పటికే మేము వస్తున్నామని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా 9 ఆగస్టు సాయంకాలం మనవి 2 గ్రంథాలు, పూజ అనేది ఒకటి, అదే జ్ఞాన విపంచి అనే 2 గ్రంథాల ఆవిష్కరణ కూడా ఉంటుంది. ఈసారి జరిగే ఆరాధనకు మనవంతు పూజాపుష్పంగా మనము ఉడత ఏ విధంగా ఇసుక రేణువులు సమర్పించుకున్నట్టు స్వామివారి దివ్య పాదారవిందాలకు మనం సమర్పించుకునే పుష్పాలవి. మీ అందరి రూపంలో ఉండే పరమాత్మకు నమస్కారం. ఇప్పుడు నామం చెప్తూ మీరు ఒక 2 నిమిషాలు కూర్చోండి. వారిని గౌరవించడంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. పైవారం మనం యథారీతిగా మళ్ళీ కలుస్తాం.